పెద్దపల్లి పట్టణంలోని 7వ వార్డు పరిధిలో విద్యానగర్లో గల పెర్క యశోద ఇంటి ముందు వరద నీటి నిలిచిపోయి చెరువుగా మారింది. యశోద ఇంట్లోకి సైతం వరద నీరు చేరింది. నీట మునిగిన ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పెర్క యశోద ఆమె కొడుకు సురేష్ మాట్లాడారు. గత 5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారుతున్నాయి. వరద నీటితో సామాన్య జనం నానా అవస్థలు పడుతున్నారు. పెద్దపల్లి మున్సిపల్ 7వ వార్డు పరిధిలోని విద్యానగర్లో గల పెర్క యశోద ఇంటి చుట్టూ వర్షపు నీరు నిలిచి చెరువుల మారింది. ఇంట్లోకి సైతం వరద నీరు చేరి వస్తువులన్నీ తడిచిపోయాయి. వరుసగా కురుస్తున్న వర్షాలతో పాటు ఇంటి చుట్టూ నీరు నిలిచిపోవడంతో ఇల్లంతా నానింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా పెర్క యశోద ఆమె కొడుకు సురేష్ మాట్లాడుతూ మోరీలు లేక వర్షపు నీరు ఇంటి చుట్టూ నిలిచిందన్నారు. ఇంట్లోకి సైతం వరద నీరు చేరి సామానంతా తడిచిపోయిందని విచారం వ్యక్తం చేశారు. ఇంటి ముందు వెనక నీరు నిలిచి చెరువులాగా మారిందన్నారు. గోడలు ముట్టుకుంటే కరెంట్ షాక్ వస్తుందన్నారు. ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. 8వ వార్డు కౌన్సిలర్ బుంకూరి భాగ్యలక్ష్మి భర్త సురేందర్ సన్ని పెర్క యశోద ఇంటిని సందర్శించారు. తానే స్వయంగా గోడకు రంధ్రం చేసి ఇంట్లో నిలిచిన నీటిని బయటకు వెళ్లే విధంగా చేశారు. యశోద కుటుంబ సభ్యులను పెద్దపల్లి మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరానికి వెళ్లాలని సూచించారు. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ అధికారులు సిబ్బందిని పంపించి యశోద ఇంటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని డ్రైనేజీలోకి పంపించే ఏర్పాట్లు చేశారు. మాకు నీళ్ళ ప్రమాదం ఉన్నది. చుట్టూ నీళ్ళే ఉన్నాయి. సామాన్ అంతా తడిచింది. మాది మాకేమన్నా సాయం చేసేదండి, సాయం చేయండి. ఇటు కూడా ఇటు పక్క లేదు. ఆ పక్కనే నీళ్ళ నీటేస్తానే, ఆ వాడ నీళ్ళ నీటేస్తాయి. ఆ ముందట నీళ్ళే, వెనక నీళ్ళేగా ఈ చెరువులో ఉన్నట్టుండే. మేము చే పొగం ఉన్నది. మాకు సరే కరెంట్ కూడా షార్ట్ వస్తుంది. కరెంట్ అయ్యేమో కూడా షార్ట్ వస్తుంది. మాకు ఆ వెనక రూమ్ ముందు రూమ్ అన్నీ తడిచినాయి. అవన్నీ తడిచినాయి మాయి. ఆ బియ్యమైన తడిచినాయి, బట్టలన్నీ తడిచినాయి మాయి. ఆ పరిస్థితి మంచిగా లేదు. ఇల్లు ఆ రూమ్ ఈ రూమ్ అన్ని నిండినాయి నీళ్ళు. ఆ పక్క ఈ పక్క నిండినాయి. మాకు పరిస్థితి మంచిగా లేదు. మేము నీళ్ళల్లో ఉన్నాం, నీళ్ళలోనే మాట్లాడుతున్నాం. ఆ గోడలు కూడా ముట్టుకుంటే షార్ట్ వస్తాయి. మాకు 7-8 మధ్యలో ఉన్నటువంటి సంబంధించిన వర్షం కారణంగా నీళ్లు బాగా అయిపోయి ఇక్కడ మోరి కట్టడం లేదు. దానివల్ల మాకు నీళ్లు బాగా అయిపోయి ఇంట్లోకి వచ్చినాయి. గోడలు కూడా ప్రమాదం కూడా ఉన్నది. మరి దీన్ని అధికారులు స్పందించి మాకేమైనా సహాయం చేయగలరని కోరుతున్నాం.